ఏంటంటే, మేము ప్రయాణం చేస్తూ ఉంటాము, మళ్ళీ మా గ్రామంలో బయటకు వెళ్ళినప్పుడు కానీ చెరుకు రసం, కర్రతో చేసే చెరుకు రసం మిషన్లు వచ్చాయండి ఈ మధ్య. పూర్వంలాగా కరెంటుతో ఆడే మిషన్లు కాకుండా వాటికంటే ఇది ప్రయోజనం అంటారు. తాగాలనిపిస్తుంది స్వామీజీ. ఆ చెరుకు రసం తాగవచ్చా? తాగితే మనం ఇంట్లో దాన్ని ఈజీగా చేసుకోలేం కనుక బయటే స్వీకరించవలసిందే తీసుకోవాలనుకుంటే దాన్ని తీసుకుంటే ప్రయోజనం ఏంటి? తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ప్రశ్న. చాలా మంచి ప్రశ్న. చెరుకు రసం అద్భుతంగా గ్లూకోజ్ శాతాన్ని బ్లడ్లో పెంచి నీరసాన్ని తగ్గించే శక్తి కలిగింది. వేసవకాలంలో చెరుకు రసం తీసుకోవడం ఎంతో అద్భుతమైనటువంటి ప్రయోజనకరం. దాంట్లో కొద్దిగా అల్లం కానీ లేదంటే అల్లము నిమ్మరసం కలిపి తీసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనకరంగా పరిణమిస్తుంది. అయితే షుగర్ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. పూర్తిగా ఏమీ తినకోకుండా ఉదయమే చెరుకు రసం తీసుకుంటే కొన్ని రకాల దుష్ప్రయోజనాలు, దుష్ప్రభావాలు దేహానికి కడుపులో జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఏదైనా అల్పాహారం తీసుకున్న కొంత సమయం తరువాత చక్కెర వ్యాధి లేని వారు 2-3 గ్లాసుల వరకు తీసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం చాలా ఉంటుందన్నమాట. ఏది మనం 2-3 గ్లూకోజ్ సెలైన్ బాటిల్స్ ఎక్కించుకున్న దానికంటే కూడా ఒక గ్లాసు చెరుకు రసం, శుద్ధమైన చెరుకు రసం, ఏది తుప్పు ఉన్న ఇనుపు మిషన్లో అశుభ్ర వాతావరణంలో, ఈగలు దోమలు వాడేటువంటి వాతావరణంలో, వాటి యొక్క బ్యాక్టీరియాలు, వాటి మలాలు, వాటి విసర్జకాలన్నీ వాటి మీద ఉండి వాటిని మనం స్వీకరించటం కాకుండా శుచిగా ఉన్నటువంటి ఆ యంత్ర పరికరాలు మనుషులు వ్యాపారస్తుల దగ్గర మనం దగ్గరుండి అప్పటికప్పుడు తయారు చేయించుకుని మనం స్వీకరించినట్లయితే కొద్దిగా అల్లము, కొంచెం నిమ్మరసము, ఎవరి శరీర తత్వానికి ఏది పడుతుందో, అల్లం పడుతుందా నిమ్మరసం పడుతుందా అని మనం గ్రహించుకుని ఆ విధంగా మనం స్వీకరించినట్లయితే వెంటనే శక్తినిచ్చేదిగా ఉంటుందన్నమాట. ఏది గ్లూకోజు, గ్లూకోన్ డి అని అమ్ముతారు కదా, ప్యాకెట్స్ అమ్ముతారు కదా, వాటిని నీళ్ళల్లో వేసుకుని తీసుకుంటే వెంటనే ఎలా అయితే శక్తి కలుగుతుంది అనుకుంటామో అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జ్యూస్ నుంచే అనేక రకాల మార్పుల వల్ల అనేక రకాల రసాయనాలతో చక్కెరగా, షుగర్గా మారుతుందన్నమాట. దానికంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెరుకు రసాన్ని కొద్దిగా చెక్కబెట్టిన తర్వాత చెరుకు రసము, చెరుకు పాలు అని అమ్ముతా, చెరుకు తేనెలాగా తయారు చేసుకుని గోదావరి డిస్ట్రిక్ట్స్లో వాటిని గారెల్లో, ఇట్లాంటి టిఫిన్ల్లో, దోశల్లో కూడా బెల్లం పానకంలాగా దాన్ని చెరుకు పానకం అని ఉపయోగించుకుంటారన్నమాట. ఎక్కువ శక్తివంతంగా, ఎక్కువ ఎనర్జీని ఇచ్చేదిగా, కొద్ది పదార్థంలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. కొంత ఒక 5-6 చెంచాలు చెరుకు పానకం, చెరుకు రసంని చిక్క చేయటం వల్ల తేనెలాగా తయారు ఉడికించిన తరువాత మళ్ళీ ముదురుగా చేసి దాన్ని బెల్లంగా మారకముందు, చక్కెరగా మారకముందు ఉండేటువంటి దాన్ని తీసుకోవటం వల్ల అది ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది, మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. ఆ కొంత ప్రాంత ప్రజలు ఇడ్లీలో, దోశల్లో, అనేక రకాల పదార్థాల్లో కూడా దాన్ని కలుపుకుని దాన్ని చట్నీ ఎలా మనం అనుపానంగా తీసుకుంటామో ఆ విధంగా తీసుకునే ప్రజలు కూడా ఉన్నారు. వ్యాధిగ్రస్తులు కాకుండా అతిమూత్ర వ్యాధి ఉన్నవాళ్ళు, బాగా చలువ చేసే శరీర తత్వం కలిగిన వాళ్ళు, చక్కెర వ్యాధిగ్రస్తులు కాకుండా అందరూ కూడా చెరుకు రసం తీసుకుంటే, తరచుగా తీసుకుంటే మంచిది, అతిగా తీసుకోకుండా. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి.